కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఇచ్చినటువంటి పదిహేను వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను మరి గ్రామ పంచాయతీలకు రాకుండా డైవర్ట్ అయినట్టుగా తెలుస్తా ఉంది సార్ మరి వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నారా వాటిని ఇవ్వదలుచుకున్నారా లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము డివైడ్ ఎందుకు అడుగుతున్నాం సార్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ ఎందుకు సార్ ఇంత ఉలిక్ పాటు గ్రామ పంచాయతీ ముచ్చట మాట్లాడుతున్నాయి గ్రామ పంచాయతీలకు సంబంధించిన క్వశ్చన్ అరే మాకు తెలియదు కదా మీ అంత గొప్పగా మేధావులం కాదు మేము మేము కొద్దిగా అటు ఇటు ఉన్నా లైన్ లోనే మాట్లాడే భాష సార్ మేము మాట్లాడతా మీకు ఎప్పుడు అట్లనే ఉంటది మేము ఎప్పుడు మాట్లాడినా మీరు అట్లనే అంటారు మాకు తెలుసు అది నేను గ్రామ పంచాయతీల ముచ్చే చెప్తున్నా రాష్ట్రంలో అందరికి తెలుసు సబ్జెక్ట్ ఇది మీరు ఇది పద్ధతి కాదమ్మా నేను అంటే మీరు క్వశ్చన్ వేసారు క్వశ్చన్ నేను అడుగుతున్నా సార్ ఇప్పటి వరకు ఈ అసెంబ్లీలో క్వశ్చన్ దాంట్లో రాసినే ఇచ్చిరా మిగతా వాళ్ళు మాట్లాడినా ఏం లేవా అదేనండి క్వశ్చన్ పరిమితం పరిమితంగా మీరు నేను క్వశ్చన్ కే పరిమితం అవుతున్నా సార్ అవును కటింగ్ చేయడం కట్ చేసుకుంటేనే పోండి ఇంకా ప్రజా గొంతుకలను కట్ చేయడమే మీ లక్ష్యం కదా ప్రజల సమస్య ఆహా ఓహో అంటే బాగుంటుంది గొంతు నొక్కడమే మీ లక్ష్యం కదా ఎవరు గొంతు నొక్తారండి నాకు అర్థం కదా ఎందుకు నొక్తారు బ్రహ్మాండంగా మాట్లాడండి అద్భుతంగా మాట్లాడండి మీకన్నా అద్భుతంగా మేం చెప్తాము మన ఇద్దరు కన్నా అద్భుతంగా ప్రజలు గమనిస్తారు రాష్ట్రంలో వాళ్ళే పదిహేను ప్రభుత్వంలో ఉన్నారు నాలుగు రూపాయల అధ్యక్ష పర్ హెడ్ వీళ్ళు రిలీజ్ చేసిన గ్రాండ్ జస్ట్ ఫోర్ రూపీస్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసేది ఆరు వందల యాభై రూపాయల పైచలు సర్పంచ్లంతా ఆగమైపోతున్నట ఎక్కడ ఆగమైపోయినండి ఏ ఊర్లు ఆగమైందంటే చెప్పండి అధ్యక్ష పంచాయతీరాజ్ సెక్రటరీలను ప్రతి గ్రామానికి పెట్టినాం కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం ఏ ఒక్క గ్రామ సెక్రటరీ అమ్మాయిలు ఉంటారు కాబట్టి మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ప్రసూతి కోసం సెలవు మీద పోతే ఆ సెక్రటరీ ఖాళీ ఉండేదానికి లేదు మీ జిల్లాలో ఒక నిరుద్యోగం తీసుకుని ఇమ్మీడియట్ పెట్టామని చెప్పినాము అధ్యక్ష స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాన్ని చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఆర్ ద స్టెప్స్ వీఆర్ టేకింగ్ అక్కడ నిజమైన వికాసం ఇలా జరుగుతా ఉంది తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష మనకు సమీప దూరంలో కూడా ఏ రాష్ట్రం లేదు ఇలా మంచిని మంచి అని కింద వాళ్ళకు ధైర్యం వస్తుంది అధ్యక్ష కానీ దాన్ని వక్రీకరించి చిక్రీకరించి మేము మాట్లాడగలుగుతాం కాబట్టి మాట్లాడుతామంటే సమాజిస్తాం కాదండి మంత్రి గారు సమగ్రమైన సమాధానం చెప్పారు అంతకన్నా వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకా వాళ్ళకేమైనా అవసరాలు ఉంటే తమను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ప్రజల మధ్య చర్చ జరగాలి గ్రామ గ్రామంలో చర్చ జరగాలి ప్రతి గ్రామ పంచాయతీలో చర్చ జరగాలి విషయాలు వాస్తవాలకుండా బద్దలు కొట్టినట్టు ప్రజలకు పోవాలి కాబట్టి దయచేసి మరి దీన్ని ఎజెండాలో వాళ్ళకి ఇష్టం ఉండదో ఉండదు కానీ మా పార్టీ పక్షాన మాకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మా కోటాలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రత్యేక చర్చ పెట్టండి అధ్యక్ష చాలా విస్తృతంగా చర్చించవచ్చు అద్భుతంగా చర్చించవచ్చు అన్ని విషయాలు మాట్లాడచ్చు సభ్యులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు ఏదైనా సరే మేము చేయడానికి చాలా ఉంది నా ఇది గ్రంథం నేను నేను ప్రిపేర్ అయ్యాలే కానీ మంత్రి గారు తెచ్చుకున్నారని వాళ్ళ ఆయాంలో ఏం జరిగిందో మా ఆయాంలో ఏం జరిగిందో ఎన్ని వేల కోట్లు మేము రాష్ట్ర బడ్జెట్ నుంచి పెట్టినామో గ్రామాలు పట్టణాలు ఆనాడు ఎట్లున్నామో ఇయాలు ఎట్లున్నాయో అన్ని విషయాలు అధ్యక్ష ప్రతి విషయాలు అన్నీ కూడా థ్రెడ్ బేర్ చర్చ చేద్దాం తమరు దయచేసి ఈ చర్చకు ఆస్కారం ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ అధ్యక్ష ధన్యవాదాలు